డిటైల్స్ చూస్తే తెలంగాణ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో 4.5 గంటల పాటు సాగిన కేబినెట్ సమావేశంలో చాలా అంశాలపై చర్చించారు. కేబినెట్ భేటీలో చర్చించిన తీసుకున్న నిర్ణయాలపై మంత్రి హరీష్ రావు వెల్లడించారు. త్వరలో దళిత బంధు పథకం 2వ విడత ప్రక్రియను చేపట్టనున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. దళిత బంధులు 1,30,000 కుటుంబాలకు 2వ విడత కింద ఆర్థిక సాయం అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. దీనికి సంబంధించి వెంటనే అమలు ప్రక్రియ ప్రారంభించాలని సంబంధిత అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు తెలిపారు. హుజూరాబాద్లో 100% అభ్యర్థులకు దళిత బంధు అందించామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ఇక మిగతా 118 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1,100 మందికి దళిత బంధును 2వ విడతలో అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. 118 నియోజకవర్గాల్లోని 1,29,800 మంది లబ్ధిదారులకు అందించనుండగా మరో 200 మందికి చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో లబ్ధిదారులకు అందజేయనున్నామన్నారు. మొత్తంగా 1,30,000 మందికి దళిత బంధును అందించాలని, ఈ దళిత బంధు అందించే ప్రక్రియ గతంలో ఎట్లయితే జిల్లా కలెక్టర్ల ద్వారా జరిగిందో ఇప్పుడు కూడా జిల్లా కలెక్టర్ల ద్వారా ఆ ప్రక్రియను వేగవంతంగా చేయాలని చెప్పి ప్రభుత్వం ఈరోజు ఆ శాఖ అధికారులను చీఫ్ సెక్రటరీ గారిని కేబినెట్ ఆదేశించడం జరిగింది. మరో ముఖ్యమైనటువంటి పథకం డబుల్ బెడ్రూమ్ హౌసింగ్. రాష్ట్రంలో ఇంతకుముందే మనం ప్రభుత్వమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ప్రజలకు అందిస్తూ రావడం జరిగింది. అయితే గతంలో మనం శాసనసభలో బడ్జెట్లో ఆమోదం పొందిన ప్రకారంగా సొంత జాగాలున్నటువంటి వారికి ఇళ్ళు కట్టించే కార్యక్రమం, ఎవరైతే పేద వర్గాలు గతంలో ఉన్నటువంటి వారి ఇల్లు కూలిపోవడం కానీ లేదా స్థలాలుండి ఇల్లు లేకుండా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ పేద వర్గాల ప్రజలకు సొంత జాగాలో ఇల్లు కట్టేటువంటి కార్యక్రమాన్ని గృహలక్ష్మి పథకంగా నామకరణం చేయడం జరిగింది. సో ఈ గృహలక్ష్మి కింద ఇప్పుడు 4 లక్షల మందికి ఇల్లు మంజూరు చేయాలని చెప్పి ఈరోజు కేబినెట్ నిర్ణయించింది. ఈ 4 లక్షల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 3,000 ఇళ్ల చొప్పున 119 నియోజకవర్గాల్లో ఈ ఇల్లు నిర్మించాలని చెప్పి డిసైడ్ చేశాం. అది కాకుండా 43,000 ఇళ్ళు స్టేట్ కోటాలో పెట్టడం జరుగుతూ ఉంది. మొత్తంగా ఈ 4 లక్షల ఇండ్లు వెంటనే ఈ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించాలని, ఈ ఇండ్ల నిర్మాణాన్ని వెనువెంటనే చేపట్టాలని చెప్పి కూడా ఈరోజు కేబినెట్లో నిర్ణయించడం జరిగింది. జుమ్లా లేకపోతే ఆమ్ల అనే విధానంలో మోదీ ప్రభుత్వం ఉందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులు మంత్రులు గంగుల కమలాకర్ అలాగే మల్లారెడ్డి తలసాని పిఏ జగదీష్ రెడ్డి పిఏ నామా నాగేశ్వరరావు వద్దరాజు రవిచంద్రపై సిబిఐ దాడులు చేసిందని దుయ్యబట్టారు. అయితే సిబిఐ దాడులకు భయపడే ప్రసక్తే లేదని మోదీ ప్రభుత్వాలకు ఎండగడతామని కూడా హెచ్చరించారు ఆయన. 6 హై వాల్యూడ్ లగ్జరీ కార్స్ పర్చేస్డ్ బై శ్రీ వైఎస్ చౌదరి ఇన్ ద నేమ్ ఆఫ్ షెల్ కంపెనీస్. ఇది ఈడీ యొక్క ట్వీట్. వైఎస్ చౌదరి అంటే సుజనా చౌదరి. ఇది ఈడీ యొక్క ట్వీట్, నాది కాదు, నా కవిత్వం కాదు, నా సొంత ఇది కాదు. వాళ్ళది ఇంకొక ట్వీట్. సెర్చెస్ అండర్ పిఎంఎల్ఏ వర్ కండక్టెడ్ ఇన్ కేస్ ఆఫ్ శ్రీ వైఎస్ చౌదరి ఎంపీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు ఇన్వెస్టిగేట్ బ్యాంక్ ఫ్రాడ్ ఆఫ్ ఓవర్ 6,000 crores బై మోర్ దెన్ 120 షెల్ కంపెనీస్ కంట్రోల్డ్ బై సుజనా చౌదరి. 120 కంపెనీలు షెల్ కంపెనీల ద్వారా 6,000 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ చేసిండు సుజనా చౌదరి అని చెప్పి 2018 నవంబర్ 24 నాడు, నా కవిత్వం కాదు, నేనేం ఆరోపణ చేయట్లేదు, స్వయంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క ట్వీట్. ఏది? నవంబర్ 24, 2018. ఏమైతే తెలుసా? వెంటనే వితిన్ డేట్ చెప్తావు. ఇది జూన్ 20, 2019, అంటే వితిన్ 6-8 మంత్స్ ఇద్దరు ఎంపీలు టీడీపీలు, సుజనా చౌదరి, సీఎం రమేష్ పోతారు, జాయిన్ అవుతారు బీజేపీలో. ఇది 2019 జూన్. ఒక వ్యక్తికి అనుకూలంగా నిబంధనలు మార్చి ఆధార్కి 6 ఎయిర్పోర్ట్లు ఇచ్చి దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. అవినీతికి పాల్పడే ఆదాని మీద ఏ కేసు ఉండదని, ఆదానికి చెందిన ముద్రా పోర్టులో 21,000 కోట్ల రూపాయలు విలువ చేసే హెరాయిన్ దొరికితే ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. ఆదానిని విచారించే దమ్ము దర్యాప్తు సంస్థలకు ఉందా అని కేటీఆర్ నిలదీశారు. పాపాలని కడుక్కుంటారన్నట్టు అలా మునుగంగానే మొత్తం బీజేపీలో చేరగానే పోతాయంట, కేసులన్నీ పోతాయంట. నేను ఇది ఏదో ఊరికే చెప్పట్లేదు. ఇగో ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క వాళ్ళ సొంత హ్యాండిల్ నుంచి ట్వీట్, 2018 నవంబర్ 24 నాడు చూపెడతాం మీకు. ఏమంటారంటే ఇంలా, సర్చెస్ రిజల్టెడ్ ఇన్ రికవరీ ఆఫ్ ఇన్క్రిమినేటింగ్ డాక్యుమెంట్స్ అండ్ 6 హై వాల్యూడ్ లగ్జరీ కార్స్ పర్చేస్డ్ బై
శ్రీ వైఎస్ చౌదరి ఇన్ ద నేమ్ ఆఫ్ షెల్ కంపెనీస్. ఇది ఈడీ యొక్క ట్వీట్. వైఎస్ చౌదరి అంటే సుజనా చౌదరి. ఇది ఈడీ యొక్క ట్వీట్, నాది కాదు, నా కవిత్వం కాదు, నా సొంత ఇది కాదు. వాళ్ళది ఇంకొక ట్వీట్. సెర్చెస్ అండర్ పిఎంఎల్ఏ వర్ కండక్టెడ్ ఇన్ కేస్ ఆఫ్ శ్రీ వైఎస్ చౌదరి ఎంపీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు ఇన్వెస్టిగేట్ బ్యాంక్ ఫ్రాడ్ ఆఫ్ ఓవర్ 6,000 crores బై మోర్ దెన్ 120 షెల్ కంపెనీస్ కంట్రోల్డ్ బై సుజనా చౌదరి. 120 కంపెనీలు షెల్ కంపెనీల ద్వారా 6,000 crores బ్యాంక్ ఫ్రాడ్ చేసిండు సుజనా చౌదరి అని చెప్పి 2018 నవంబర్ 24 నాటి నా కవిత్వం కాదు, నేనేం ఆరోపణ చేయట్లేదు. స్వయంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క ట్వీట్ ఏది, నవంబర్ 24, 2018. ఏమైతే తెలుసా, వెంటనే ఇగో వెంటనే వితిన్ డేట్ చెప్తావు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు పోటీగా హైదరాబాద్లో దీక్ష చేపట్టేందుకు రాష్ట్ర బీజేపీ సిద్ధమైంది. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మహిళా బిల్లు కోసం కవిత దీక్ష చేపడుతుండగా ఆమెకు ధీటుగానే హైదరాబాద్లో మహిళా మోర్చా నేతలు బెల్ట్ షాపులు, మహిళలపై హత్యలు, అత్యాచారాలు నిరసిస్తూ దీక్ష చేపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఉద్యోగ ఉపాధ్యాయులకు మొదటి తేదీనే జీతాలు ఇస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. ఇక నెల రోజుల్లోనే పెండింగ్ డిఎలన్నీ చెల్లిస్తామన్నారు. 317 జీవోను సవరిస్తామని, ఓటేసే ముందు టీచర్లు ఒక్క క్షణం ఆలోచించాలని బండి సంజయ్ సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులు సత్తా చూపించాలన్నారు. అందరి ఆశీర్వాదంతో మోదీ ఆధ్వర్యంలో రామరాజ్యం రాబోతుందన్నారు బండి సంజయ్. మేడ్చల్ జిల్లా కొంపల్లోని ఏఎంఆర్ గార్డెన్స్లో తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏవిఎన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఉపాధ్యాయ అధ్యాపక ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉపాధ్యాయులకు సంబంధించినవి మాత్రమే కావని, అసెంబ్లీ ఎన్నికల వరకు ఇతర ఎన్నికలు లేవన్నారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికలు కాబోతున్నాయని చెప్పారు. తెలంగాణలో పేదలు పడుతున్న బాధలు గుర్తించేసుకుని ఓటు వేయాలని బండి సంజయ్ కోరారు. గతంలో ముఖ్యమంత్రులు ఏ హామీ ఇచ్చినా నెరవేర్చారని, సీఎం కేసీఆర్ మాత్రం ఏ మాట ఇచ్చినా అంతే సంగతులు అన్నారు. పంజాబ్కు చెక్కులు పంచితే చెలలేదని, పాకిస్తాన్, శ్రీలంక, చైనా గురించి గొప్పగా మాట్లాడితే ఆ దేశాలు అడుక్కొనే తినే స్థాయికి వచ్చాయన్నారు. బండి సంజయ్ ఫస్ట్ నాడు జీతాలు ఇయ్యలేని దుస్థితికి తీసుకొచ్చారు తెలంగాణ అన్నారు. జీతాలు ఇయ్యలేకపోయినా టీచర్లు ఏం చేయాలనే భావనతో కేసీఆర్ ఉన్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్ల సత్తా ఏంటో కేసీఆర్కు రుచి చూపించాలంటూ బండి సంజయ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కనీసం ఉపాధ్యాయుల ఉద్యోగస్తుల యొక్క చర్చనే లేదు. మిమ్మల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాడు. సరే, ఆ ఇచ్చిన హామీలు నెరవేర్చాడు, పూర్తిగా నిర్లక్ష్యం చేసిండు. ఎన్ని మీ ఉపాధ్యాయ సంఘం నాయకులని, ఎన్ టీఎన్జిఓ నాయకులని ఎందుకు మాట్లాడతలేరు? ఇది లాస్ట్ క్యాబినెట్, మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ జరిగేది లేదు. బడ్జెట్లో మాట్లాడలేదు, మీ గురించి మాట్లాడారు. ఇలా పిఆర్సీ గురించి చర్చలేదు, డిఎల్ఏ గురించి చర్చలేదు, ప్రమోషన్ గురించి చర్చలేదు, 317 జీవో గురించి చర్చలేదు, 317 జీవో చర్చనే లేదు. ఏం చర్చ లేకుండా ఉంటే ఉపాధ్యాయ సంఘ నాయకులు ఏం చేస్తారు? ఇవాళ ఉపాధ్యాయులు ఎందుకు ఓటేయాలి? కానీ మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఇలా ఏవిఎన్ రెడ్డి గారు గెలవకుంటే, భారతీయ జనతా పార్టీ గెలవకుంటే 317 జీవోను మీరు సమర్థించినట్టే, ముఖ్యమంత్రి సమర్థించినట్టే. ఫస్ట్ నాడు జీతాలు రాకుండా నన్ను ఒప్పుకున్నారని ముఖ్యమంత్రి విర్రవీగుతాడు. మీకు డిఏ లేకుండా, పిఆర్సీ ప్రకటించకుండా కూడా మమ్మల్ని టీచర్లు ఒప్పుకున్నారు అన్నటువంటి ఒక విర్రవీగు ఇవాళ ముఖ్యమంత్రి ఇంకా రెచ్చిపోతారు తప్ప మీ సమస్యలు పరిష్కారం కావు. హిందీ పండుగలు, తెలుగు పండుగలు ప్రమోషన్ లేవు, బదిలీ లేవు, రిక్రూట్మెంట్ లేదు, ఎంవీఓ లేరు, హెడ్ మాస్టర్ లేరు, ఆ పాఠశాల కనీస సౌకర్యాలు లేవు, చాక్ పీసులకు పైసలు లేవు, స్కావెంజర్ లేరు, అన్ని సౌకర్యాలు లేకుండా ఇట్లా. కాబట్టి ఇవన్నీ సమస్యల పరిష్కారం కావాలంటే భారతీయ జనతా పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థన ఏవైనా గెలిపించండి. ఒక్కసారి ఓటేసే ముందు వాస్తవాలు ఉంచండి. అన్ని ఉపాధ్యాయ సంఘం యొక్క సభ్యులకు చెప్తున్నాం, మీ ఉపాధ్యాయ సంఘం నాయకుల మాటలు వినకండి. సంఘం సభ్యులు ఓటేసే ముందు వాస్తవాలు ఆలోచించి మీ ఫస్ట్ ఆర్ జీతాలు వస్తున్నాయి ఒకసారి తెలుసుకొని భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఏవైనా గెలిపించాల్సి కోరుతా ఉన్నాను. అబద్ధాలు మాట్లాడడంలో కల్వకుంట్ల కుటుంబాన్ని మించిన వారు ఎవరూ లేరని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవాచేశారు. కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత చేసిన పనికి తెలంగాణ సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. గురువారం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ సర్కారుపై నిప్పులు చెరిగారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలో అక్రమంగా లిక్కర్ వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకుని తెలంగాణ రాష్ట్రం పరువును ఢిల్లీలో తీశారని అన్నారు. ఇక లిక్కర్ స్కామ్లో ఒక మహిళ ఉండటం తానెప్పుడు చూడలేదన్నారు. కేసీఆర్ ఫ్యామిలీ ఇప్పటికే తెలంగాణను మద్యానికి అడ్డగా మార్చారని ఫైర్ అయ్యారు. మంత్రి కేటీఆర్ కవిత కేంద్రం గురించి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడే హక్కు కేసీఆర్ కుటుంబానికి లేదన్నారు. క్యాబినెట్లో ఒక్క మహిళా మంత్రి లేకుండా
పాలన చేసిన పార్టీకి మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడతారని నిలదీశారు ఆయన. మహిళా రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ నేతలు ముందు ఎంఐఎంను ఒప్పిస్తారని ప్రశ్నించారు. చోర్ కోత్వాల్కు దాటే అన్న సామెత ఈరోజు కల్వకుంట్ల కుటుంబం వివరిస్తా ఉంది. నేను ముఖ్యమంత్రి కుమార్తెను, నా మీద కేసు ఎట్లా పెడతారు? అయితే అంతేకాదు, నేను ఒక మహిళను, నేను తెలంగాణ బిడ్డను, ఏదైనా తెలంగాణ సమాజం కానీ తెలంగాణ ప్రజలు కానీ మీరు అక్రమంగా ఢిల్లీకి వెళ్ళండి, ఢిల్లీలో మద్యం వ్యాపారం చేసి అక్రమంగా డబ్బులు సంపాదించండి అని తెలంగాణ సమాజం ఏమన్నా కల్వకుంట్ల కుటుంబానికి చెప్పిందా? తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా మీరు ఢిల్లీకి వెళ్ళండి, అక్కడ ఆప్ పార్టీతో కలిసి అక్రమంగా మద్యం వ్యాపారం చెయ్యండి అని ఏమైనా తెలంగాణ సమాజంలో కానీ తెలంగాణ ఆడబిడ్డలు కానీ చెప్పారా? ఈరోజు తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ ఆడబిడ్డలు కానీ ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కుమార్తె చేసినటువంటి పని కారణంగా మంత్రి కేటీఆర్ ఎమ్మెల్సీ కవితపై ఫైర్ అయ్యారు. మంత్రి కేటీఆర్ కవిత ఫ్రస్ట్రేషన్లో ఉండి మాట్లాడుతున్నారన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత ఎలాంటి తప్పు చేయనప్పుడు భయం ఎందుకని ధైర్యంగా విచారణకు ఎదుర్కోవాలని తెలిపారు. అంతేకాకుండా తెలంగాణ రాకముందు ఇప్పుడు ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆస్తులు ప్రకటించాలని అరుణ డిమాండ్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ కవితకు నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ నేతలు మొత్తం సమాజాన్ని అవమానించినట్లు ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ కుటుంబానికి ఆపద వచ్చినప్పుడల్లా తెలంగాణ సెంటిమెంట్ను వాడుకోవడం బాగా అలవాటైందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం వెనుక ఎలాంటి కక్ష సాధింపు చర్యలు లేవని, పచ్చకామెల్లో ఉన్నవారికి లోకమంతా అలాగే కనిపిస్తుందంటూ డీకే అరుణ ఎద్దేవా చేశారు. తెలంగాణ శాసన మండలికి ఎమ్మెల్యేల కోట అభ్యర్థులు దేశపతి శ్రీనివాస్, అలాగే కురుమయ్య గారి నవీన్ కుమార్ చెల్ల వెంకటరామరెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ ఆవరణంలో రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డికి నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్కు సంబంధించిన ఏర్పాట్లను శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి పర్యవేక్షించారు. అంతకుముందు గన్పార్క్లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, మహమూద్ అలీ, నిరంజన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వి శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, జగదీష్ రెడ్డి, మల్లారెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, గువ్వల బాలరాజు, పలువురు ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ఎల్పి కార్యదర్శి రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కవితకి ఈడీ నోటీసులు ఇస్తే అది తెలంగాణకు అవమానమైనట్లు ఎలా అవుతుందంటూ సీఎల్పి నేత భట్టి విక్రమార్క ఫర్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో దేశానికి మాయన మచ్చ తీసుకొచ్చారని, ఈ కేసులో చిక్కుకున్న వారంతా ఢిల్లీకే కాదు దేశానికే సమాధానం చెప్పాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుల్లో ఎత్తిచూపుతున్న పేపర్ న్యూస్ ఛానల్స్పై ప్రభుత్వం తన అక్కసు అసహనాన్ని ప్రదర్శించాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక వెంకటస్వామి తప్పుపట్టారు. ప్రెస్ మీట్లో మంత్రి కేటీఆర్ ప్రస్టేషన్లో సందర్భంగా స్పష్టంగా కనిపిస్తుందన్నారు. కేసీఆర్ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ అంటే రాష్ట్ర ప్రజలకు విరక్తి కలుగుతుందని ఆరోపించారు ఆయన. కల్వకుంట్ల కుటుంబం ఏదైతే లిక్కర్ స్కామ్లో విరిగిపోయినారో, ఇంతకుముందు మల్లారెడ్డి గారు, మన ముత్యంరెడ్డి గారు వీళ్ళందరిపైన ఈడీ నోటీసులు ఎంక్వైరీ అయినప్పుడు కేటీఆర్ ఎప్పుడు నోరిప్పలేదు, కేసీఆర్ కూడా నోరిప్పలేదు. కానీ ఇప్పుడు కేవలము వారి బిడ్డ పైన, ఎందుకంటే అందరికీ ఎవిడెన్స్ ఉంది, 10 సార్లు ఢిల్లీకి పోయి ప్రైవేట్ ప్లేన్లలో పోవడము, మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా దీన్ని డ్యామేజ్ చేయడము, ఇన్ఫర్మేషన్ వస్తుందని చెప్పి, ఎందుకంటే లింక్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఆ లింక్ కావడం వలన వారికి కూడా అనుకున్నారు నిజంగానే ఈడీ సిబిఐ మా వెనుక ఉన్నది, మనకు ఇష్యూస్ ఉంటాయని చెప్పి వాళ్ళు ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు గురించి మాట్లాడుతున్నారు. నేను ఆశ్చర్యపడిపోయినాను, ఎందుకంటే మన రాష్ట్రంలో ఒక 6 సంవత్సరాలు మహిళా మంత్రే లేదు మంత్రిమండలంలో. ఎక్కడ కూడా 33% రిజర్వేషన్ టికెట్లు ఇవ్వడంలో లేదు, కలెక్టర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ పోస్టింగ్స్లో లేరు. ఏదైతే గౌరవం మహిళలకు కల్పించాలో ఎక్కడ కూడా కల్పించలేదు. కానీ ఇప్పుడు ఆమె అరెస్ట్ అవుతుందని చెప్పి ఇది కేవలం ఒక ఇష్యూ తీసుకొని డైవర్ట్ చేయడానికి ఆమె ఈ దీక్ష మీద కూర్చుంటుంది. మేము ఇదే చెప్తున్నాము.
లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత మహిళా బిల్లుల కోసం దొంగ దీక్షలు చేస్తానడం హాస్యాస్పదంగా ఉందని బీజేపీ మహిళా నాయకురాలు రాణి రుద్రమాదేవి అన్నారు. లిక్కర్ స్కామ్లో వేల కోట్ల రూపాయలు సంపాదించారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున పరువు తీసేలా చేసిన కవిత మహిళలకు ఏం సమాధానం, ఏం సందేశం ఇస్తారో చెప్పాలని ఎద్దేవాచేశారు. వాళ్ళేమన్నా అక్రమాలు చేయలేదా? వాళ్ళ దగ్గర ఏమన్నా అవినీతి సొమ్ము లేదా? వాటికనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చి వాళ్ళందరూ ఇండ్ల ముందట ఉంటుందా? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎప్పుడు కూడా డబ్బు అవినీతి సొమ్ము ప్రభుత్వానికి లెక్క చెప్పనటువంటి సొమ్ము ఉంటే ఖచ్చితంగా వచ్చి ఎవల ఇంటి మీదకైనా వస్తుంది, ఎక్కడైనా వచ్చి ఎంక్వైరీ చేస్తుంది. అవినీతి పరులను మొత్తం మీ పార్టీలో పెట్టుకొని వాళ్ళందరినీ మీ బినామీలుగా పెట్టుకొని ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాధనాన్ని మొత్తం లూటీ చేసుకుంటా, ఇవాళ మీరు కోట్లకు పడవలెత్తుకుంటా, మీదికెళ్ళి మా మీదికి ఈడీ రావద్దు, మా మీదికి సిబిఐ రావద్దు అని దర్యాప్తు సంస్థల్ని వేట కుక్కలతో పోల్చుకుంటూ మాట్లాడుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ అయితే అది తెలంగాణ సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుందంటూ తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ విమర్శించారు. కవిత అంశం తెలంగాణకు ముడిపెట్టడం అధికార మధం, అహంకారానికి నిదర్శనం అన్నారు ఆయన. సారాయి వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్న కవిత మహిళా బిల్లుపై జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తానని సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కోదండరామ్ కవిత ఆదాని విషయంలో టీజేఎస్ ఒకే విధానమని స్పష్టం చేశారు. కవిత తన సొంత వ్యాపారాల కోసం అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేస్తారని ప్రశ్నించారు. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను పార్టీ నుంచి కేసీఆర్ ముందు సస్పెండ్ చేయడం లేదన్నారు. ఇక తెలంగాణ ప్రజలు నిరుద్యోగం, అధిక ధరలతో సతమతమవుతున్నారని, బిర్యానీ మార్చి స్ఫూర్తితో శుక్రవారం తెలంగాణ బచావో సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు. తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు ఈ సదస్సుకు తరలి రావాలని పిలుపునిచ్చారాయన. రాష్ట్ర పరిస్థితులపై ఈ సదస్సులో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామన్నారు కోదండరామ్. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ అధ్యక్షతన కొనసాగుతున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ క్రిస్టియన్ మైనార్టీ విభాగాన్ని ఏర్పాటు చేయడం హర్షణీయమని మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శాంతిరాజు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ క్రిస్టియన్ మైనార్టీలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఓ రకంగా చూస్తే బీజేపీ కంటే బీఆర్ఎస్ క్రిస్టియన్లు పెద్ద ఎత్తున మోసం చేస్తుందని అన్నారు. తనపై నమ్మకంతో నాకు అవకాశం ఇచ్చిన పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు ధన్యవాదాలు తెలిపారు. మైనార్టీలు ఐక్యం చేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో క్రైస్తవులకు న్యాయం చేకూరుతుందనే ఆశ అయితే లేదు. మేము ఎప్పుడు కోల్పోయాము? 2014 డిసెంబర్ నుంచి మొన్న క్రిస్మస్ 2022 వరకు కూడా కేసీఆర్ 4-5 ప్రాంతాల్లో, ఒక్క క్రిస్టియన్ భవన్కు 4 ప్రాంతాల్లో శంకుస్థాపనలు చేసి క్రైస్తవులని, క్రైస్తవ నాయకులను, బిషప్లను, తర్వాత మా పాస్టర్స్ను ఒక్కొక్క స్థలానికి తిప్పి ఈరోజు వరకు క్రిస్టియన్ భవన్ లేని పరిస్థితి ఉంది. నిన్న మొన్న ఎలక్షన్స్ వస్తున్నాయని ఉప్పల్లో క్రిస్టియన్ భవన్ శంకుస్థాపన చేశారు. మాకైతే నమ్మకం లేదు ఆ క్రిస్టియన్ భవన్ అవుతుందనేది. కనుక ఈ విధంగా నేను కాకుండా క్రిస్టియన్ యూత్ మైనారిటీ వింగ్ ఒకటి ఏర్పాటు చేశారు. దాని నుంచి ఇప్పటిదాకా ఏ యువత కూడా ఎలాంటి ఉపాధి సహాయం కానీ, లోన్స్ కానీ ఏవి ఇప్పటిదాకా అందలేదు. యువత అందరూ కూడా చాలా నిరాశతో ఉన్నారు. క్రైస్తవులే కాదు, దర్యాప్తు సంస్థల్లో ఏజెంట్లుగా మార్చుకుని కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుందంటూ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం అన్నారు. ఈ మేరకు సమాజ్ కూడా ప్రెస్ క్లబ్ వేదికగా కేంద్రంపై ఫైర్ అయ్యారు. ప్రాంతీయ పార్టీలు రూపుమాపి అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతోనే అక్రమదారులకు పాల్పడుతున్నారంటూ దుయ్యబట్టారు. అందుకే బీజేపీ పాలిత ప్రాంతాల్లో దాడులు చేయకుండా ప్రాంతీయ పార్టీలపై అక్రమ దాడులకు పాల్పడుతుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ కవితపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందని అన్నారు. విచారణ పేరుతో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేస్తే దేశవ్యాప్తంగా ప్రజా సంఘాలు, మహిళలు భారీ ఎత్తున పోరాటాలు చేస్తాయని హెచ్చరించారు. మహిళలకు 33% రిజర్వేషన్లు కోరుతూ జంతర్ మంతర్ వద్ద ఎమ్మెల్సీ కవిత చేపట్టిన దర్శన దీక్షకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రులు, అక్కడ ముఖ్యమంత్రి అడ్డు అదుపు లేకుండా కాంట్రాక్టర్ల దగ్గర బెదిరించి, వ్యాపారుల దగ్గర మరి అక్కడ ఇష్టం వచ్చినట్టు పరిపాలన జరుగుతుంది. 1000 కోట్లు అక్కడ కాజేస్తున్నారు అక్కడ మంత్రులు బీనామీ పేర్ల మీద. మరి అక్కడ ఎందుకు జరుగుతలేదని నేను అడుగుతున్నా మధ్యప్రదేశ్లో.
మధ్యప్రదేశ్లో ఎందుకు జరుగుతలేదు, కర్ణాటకలో ఎందుకు జరుగుతలేదు, మరి బీజేపీ పాదిత రాష్ట్రాలలో ఎందుకు ఈడీ దాడులు సిబిఐ విచారణ ఐటీ దాడులు జరుగుతలేవని మేము అడుగుతున్నాం. గౌతమ్ అదాని ఈ దేశంలో ఉన్న సంపదను కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సంస్థలన్నింటినీ కూడా దొంగదారిలో గౌతమ్ అదానికి అప్పయ్యేస్తే ఇయల్లో మొత్తం లక్షల కోట్ల కుంభకోణం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్లోని ప్రజలు పర్యాటకులకు మరింత చేరువయ్యేందుకు ఆర్టీసీ రెండు స్పెషల్ ఆఫర్స్ను ప్రకటించింది. ప్రయాణికుల ఆర్థిక భారం తగ్గించేందుకు T24 టికెట్ను ఇప్పటికే అందజేస్తున్న సంస్థ తాజాగా T9 Family 24 పేరుతో కొత్త టికెట్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు హైదరాబాద్లోని బస్భవన్లో T6 Family 24 టికెట్ల పోస్టర్లను టీఎస్ఆర్టీసీ ఎండీసీ సజ్జనారు ఆవిష్కరించారు. పిల్లలు సీనియర్ సిటిజన్ల కోసం T6 టికెట్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 50 రూపాయలు చెల్లించి T6 టికెట్ కొనుగోలు చేస్తే 6 గంటల పాటు సిటీ బస్సులో ప్రయాణించేందుకు అవకాశం కల్పించారు. ఇక కుటుంబ సభ్యులు స్నేహితుల సౌకర్యార్థం F24 టికెట్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 300 రూపాయలు చెల్లించి F24 టికెట్ కొనుగోలు చేస్తే ఆ టికెట్పై 4 వ్యక్తులు రోజంతా ప్రయాణించి వెసులుబాటు కల్పించారు. ఈ 2 టికెట్లు శుక్రవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. గతంలో ప్రవేశపెట్టిన T24 టికెట్ను ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించిందని సజ్జనారు వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి వరకు 33.38 కోట్ల మంది ప్రయాణికులు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించగా వారిలో 55.50 లక్షల మంది T24 టికెట్లు కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో హిందువుల హత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, తెలంగాణ రాష్ట్రం జిహాదీలకు అడ్డగా తయారైందని విశ్వ హిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్లో శివారు ప్రాంతంలో బాలాపూర్లో బుధవారం అర్ధరాత్రి పవన్ నాయక్ అనే గిరిజన యువకుని ముస్లింలు అతి కిరాతకంగా కత్తులతో పొడిచి హత్య చేశారని విహెచ్పి ప్రచార ప్రముఖ పగుడాకుల బాలస్వామి తెలిపారు. కవిత కేటీఆర్ ప్రెస్ మీట్లో భయం కనిపిస్తుందంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ అన్నారు. మీడియా సంస్థలకు బ్యాన్ చేస్తారని కేటీఆర్ చెబుతున్నారని, ఇదేనా ప్రజాస్వామ్యం అంటే అని ప్రశ్నించారు. ఇక మీరు మీడియాను భయపెట్టడమే కాకుండా ఆ నిందను ఇతరులపై వేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ వీడియోను ఆయన విడుదల చేశారు. తనను దర్యాప్తు సంస్థ వచ్చి తన ఇంట్లో విచారించమని కవిత అంటుందని, కానీ సోనియా గాంధీని ఈడీ ఎక్కడ విచారించిందని సందర్భంగా ప్రశ్నించారు. గత 9 ఏళ్లుగా ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను పేదల రాష్ట్రంగా మార్చిందన్నారు. ఇక కేసీఆర్ క్యాబినెట్లో మహిళలకు స్థానం ఇవ్వకుండా ఇప్పుడు మహిళా సమస్యలపై ఏడుపు దేనికని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల మద్దతు తనతో ఉందని కవిత చెబుతుందని, అలాంటప్పుడు తాను ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయిందని ప్రశ్నించారు. న్యాయం కవిత పక్షం లేదని, ఆమెకు దైవం మద్దతు కూడా లేదని అన్నారు. ఇక పెయిడ్ ఆర్టిస్టు తప్ప కవిత వెంట ఎవరూ లేరన్నారు. ఇకనైనా తన తప్పును తెలుసుకుని కవిత వ్యవహరించాలని తెలిపారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన్ను సిబిఐ విచారిస్తోంది. ఇప్పటికే ఒకసారి విచారించింది, మరోసారి విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. విచారణ నేపథ్యంలో ఆయన తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.